హాయ్ హలో, వెల్కమ్ టు 60V. నేను మీ ప్రశాంత్. సో పుష్ప 2 కోసం అయితే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి మన అభిమానులు అయితే ఎవరైతే ఉన్నారో, సో పుష్ప మూవీ చూసిన ప్రతి ఒక్కరైతే పుష్ప 2 కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు ఎంతో కాలం నుంచి అయితే. అయితే ఆగస్టు 15 ప్రతి ఒక్కరు చాలా ఆగస్టు 15 కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అవుతుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, పుష్ప 2 అయితే ఆగస్టు 15 నుంచి అయితే డిసెంబర్కి అయితే పోస్ట్పోన్ అనేట్లయితే తెలుస్తుంది. డిసెంబర్ 6 అయితే చాలా మంది అయితే ఈ డే కోసం అయితే చాలా వెయిట్ చేశారు, అంటే ఆగస్టు 15 కోసం అయితే. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది, అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అంటూ అయితే చాలా హల్చల్ అవుతుంది. అయితే ఇంకా రీసెంట్గా చూసుకున్నట్లయితే మన సాయి ధరమ్ తేజ్ కూడా మన అల్లు అర్జున్ అయితే అన్ఫాలో చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. ఎప్పుడైతే మన అల్లు అర్జున్ గారు అయితే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, అంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారో, అంటే మన ఈ ఎలక్షన్ సీజన్లో, సో అప్పటి నుండే చాలా నెగిటివిటీ అయితే, రూమర్స్ అయితే చాలా స్ప్రెడ్ అయ్యాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ చేస్తే కనుక ఇంకా నెగిటివ్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఇంకా మన అల్లు అర్జున్ గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, సో అందులో నెగిటివ్ కూడా చాలా స్ప్రెడ్ అయితే కనుక మూవీ అనుకున్నంత బడ్జెట్లో అయితే వెళ్ళకపోవచ్చు, అలాగే ఫెయిల్యూర్స్ కూడా చాలా రావచ్చు అంటూ అయితే కొన్ని రీజన్స్ వల్ల అయితే ఈ మూవీ అయితే పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. కానీ మనకి చెప్తున్నది ఏంటంటే, చాలా వరకు ఈ కొన్ని ఎడిటింగ్లో కానివ్వండి, కొన్ని షూటింగ్లో కానివ్వండి, కొన్ని సాంగ్స్ పరంగా అలా కొన్ని రీజన్స్, అలా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అందుకే మేమైతే పోస్ట్పోన్ అయితే చేయడం జరుగుతుంది అంటూ అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ చాలా వరకు అయితే ఇప్పుడు నెగటివిటీ చాలా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మన సాయి ధరమ్ తేజ్ చూసుకున్నాను, అంతకుముందు మన నాగబాబు గారు చూసుకున్నా కానీ ఇలా చాలా మంది అయితే అల్లు అర్జున్కి రియాక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఈవెన్ ఎప్పుడైతే మన అల్లు అర్జున్ గారు అయితే మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్గా కాకుండా మన వైఎస్ఆర్సీపీకి ఎవరైతే శిల్పారావికి అయితే సపోర్ట్ చేశారో, అప్పటి నుండి అయితే చాలా నెగిటివిటీ అయితే వస్తుంది. కానీ అంటే పుష్ప 2కి అప్పుడు అంతా మనకి టాపిక్ అయితే లేదు, కానీ ఇప్పుడు ఇంకా తొందరలోనే ఆగస్టు 15 అయితే రాబోతుంది కాబట్టి, మూవీ రిలీజ్ డేట్ రాబోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా నెగిటివిటీ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది, ఇంకా రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అంటే ఒక్కొక్క మిస్టేక్ అయితే బయటపడుతూనే ఉంది. అంటే ఇంకా ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అయిపోయినాక కూడా ప్రచారంలో కూడా, ఆఖరికి ప్రచారంలో కూడా మనం ప్రచారంలో కాకుండా కానీ మన ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా, మన పవన్ కళ్యాణ్ అయితే ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది అయితే వచ్చారంటే, రామ్ చరణ్ కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, ఇలా చాలా మంది అయితే వచ్చారు. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి అయితే ఒక్కరు కూడా రాలేదు, అంటే అల్లు అరవింద్ గారు కూడా రాలేదు, అలాగే అల్లు అర్జున్ గారు కూడా, అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో, వైఫ్ కానివ్వండి, అలా ఎవ్వరు కూడా అట్లా ప్రమాణ స్వీకారంగా అయితే ఒక్కరు కూడా రాలేదు. అప్పుడు కూడా చాలా నెగిటివిటీ వచ్చింది, అంటే ఒకరైనా వచ్చి విషెస్ చెప్తే బాగుంటుండే అని అలా. కానీ అతను మన అల్లు అర్జున్ గారు ఏంటంటే జస్ట్ ట్వీట్ చేయడం అయితే జరిగింది. కానీ అలాంటిది శిల్పరావికి అయితే అక్కడ ఇంటి వరకు వెళ్ళి ప్రచారం అయితే చేయడం అయితే జరిగింది. సో ఈవెన్ ఎప్పుడైతే ప్రచారం చేశాడో అప్పటి నుంచి చాలా రూమర్స్ అనేవి, చాలా నెగిటివిటీ అనేది అల్లు అర్జున్ గారికి వచ్చాయి. అలాగే పుష్ప 2కి కూడా ఇప్పటి వరకు ఇంత పుష్ప 2కి ఎంత రేంజ్ ఉందో ఆ రేంజ్ అయితే కొంచెం తగ్గిపోయినట్లయితే కనిపిస్తుంది. మన సోషల్ మీడియాలో అయితే చాలా హల్చల్ అయితే చేస్తున్నారు, అంటే ఇప్పటి వరకు ఎవరైతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్ పేజ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఆర్మీ, ఇంకా చాలా ఆర్మీ అయితే ఎవరైతే ఉంటారో, సో ఆర్మీ కూడా చాలా కొంచెం నెగిటివిటీగా సపోర్ట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అలాగే మనకు పుష్ప 2 నుంచి, అంటే పుష్ప 1 నుంచి అయితే మనకు ఒక మాట అయితే చాలా వినిపిస్తుంది, తగ్గేదేలేదని మనకు చాలా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా కానీ తగ్గేశాడు అంటూ మాత్రం చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అలాగే మనకి ఇప్పుడు ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారికి అన్సపోర్టివ్గా ఉన్నారో అప్పటి నుండే ఇదంతా స్టార్ట్ అవుతుంది అనేది చాలా మన ఫ్యాన్స్ ఉండే వినిపిస్తుంది. అలాగే మీరు కూడా అసలు ఏమనుకుంటున్నారు ఏంటిది అనేది ఈ లైవ్లో అయితే మీరు కామెంట్ చేయండి. సో తగ్గేదేలే అన్న మన అల్లు అర్జున్ ఇప్పుడైతే తగ్గాడు అంటూ అయితే అంటున్నారు. అలాగే మన ఎవరైతే మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, డైహార్డ్ ఫ్యాన్స్కి అయితే ఎవరైతే ఉంటారో, ఇదైతే చాలా డిసప్పాయింట్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆగస్టు 15 కోసం అయితే చాలా వెయిట్ చేశారు, ఎందుకంటే మనకి పుష్ప వచ్చేసి 2021 వచ్చింది డిసెంబర్లో, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2024 ఈ మూవీ అయితే రాబోతుంది. అది ఆగస్టు 15 చాలామంది అయితే ఆగస్టు 15 రాబోతుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు అది కాస్త డిసెంబర్ వరకు వెళ్ళింది. కానీ ఇప్పటికీ డిసెంబర్ వరకు వెళ్ళినా కానీ ఇంకా పోస్ట్పోన్ కాకపోతే చాలు అంటున్న ఫ్యాన్స్, కానీ తగ్గేదేలాడు అంటూ మన అన్న అయితే తగ్గాడు అని అలా కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మరి అల్లు అర్జున్ అయితే ఏమాత్రం తగ్గాడు, కానీ ఇలా ఎందుకు తగ్గాడు ఏంటి అనేది అయితే ఇంకా మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి.